హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. నేను దివ్య. మరి ఈ రోజు నేను ఫిల్మీ అప్డేట్స్ ఇవ్వడానికి అయితే వచ్చాను. సో మరి అవేంటో చూసొద్దాం. టాలీవుడ్ లో నంబర్ వన్ హీరో ఎవరు అనే ప్రశ్నకు పాపులర్ సర్వే కంపెనీ అయిన ఆర్ మార్క్స్ మీడియా ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి వివరాలు వెల్లడిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా అక్టోబర్ నెలకు గాను టాలీవుడ్ లో మోస్ట్ నంబర్ వన్ హీరో మహేష్ బాబు నిలవగా, ఆ తర్వాత రెండో స్థానంలో అల్లు అర్జున్ తమ స్థానాలను అలాగే నిలబెట్టుకున్నారు. అయితే ఆ జాబితాలో కొందరి స్థానాలు మాత్రం కాస్త అటు ఇటు అయ్యాయి. మరి ఎవరి పొజిషన్స్ మారాయి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే 1-2 పొజిషన్ సంగతి అలా ఉంచితే ఇక మూడో స్థానంలో అయితే ప్రభాస్ అదే స్థానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇంకా ఎన్టీఆర్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక రామ్ చరణ్ ఏడో స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకారు. ఇక చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధిరామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఆచార్యలో కూడా ఆయన నటిస్తున్నారు. ఇక నేచురల్ స్టార్ నాని ఆరో స్థానం నుంచి ఏడవ స్థానానికి ఎగబాకారు. గత నెలలో ఆయన ఆరో స్థానంలో ఉండగా ఇప్పుడు ఏడవ స్థానానికి చేరారన్నమాట. సో అయితే ఇక ఈ జాబితాలో నెక్స్ట్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 8వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైకర్ సినిమా చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 24న లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య 10వ స్థానం సంపాదించారు. ఆ తర్వాత ఆయన విడాకుల అనంతరం ఒక స్థానం పైకి ఎగబాకి 9వ స్థానానికి చేరారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో 9వ స్థానం నుంచి 10వ స్థానానికి పరిమితమయ్యారన్నమాట. ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికి తెలిసిందే. అదొక సినిమానే కాకుండా ఆయన ఇంకా 4 సినిమాలను అయితే లైన్ లో పెట్టారు. సో మరి ఇవి ప్రజెంట్ టాలీవుడ్ లో టాప్ హీరో పొజిషన్స్ అన్నమాట. సో మరి వీటిలో కూడా చేంజెస్ అనేవి ఉంటాయి కాబట్టి మరి నెక్స్ట్ కూడా వీటిలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఇక మరొక న్యూస్ అప్డేట్ ఫిల్మీ అప్డేట్ మనం చూసినట్లయితే నందమూరి అభిమానుల ఎదురు చూపుల మధ్య బాక్సాఫీస్ బొనాంజా బాలకృష్ణ నటించిన అఖండ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ ఒక పవర్ ప్యాక్ట్ గా కనిపించింది. బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ కొట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నాయనే సంకేతాలను ఈ ట్రైలర్ ఇచ్చినట్టుగా అనిపించింది. ఇందులో మనం బాలకృష్ణ డైలాగ్స్ గురించి చెప్పుకోవాలి. యూజువల్ గానే ఆయన డైలాగ్స్ అంటే అబ్బో అనేలా ఉంటాయి అన్నమాట. అంత మంచి పవర్ తో చెప్తూ ఉంటారు డైలాగ్స్. విధి విధాతకు సవాళ్లు విసరకూడదు అనే ఒక పవర్ఫుల్ డైలాగ్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. మేమేంటో అంచనాలు లేకుండా హామీలు ఇస్తారా అంటూ నటుడు చెప్పిన డైలాగ్ అంచనా వేయడానికి పోలవరం డామా పట్టుసీమ తూమువా నువ్వు పిల్లకాలు అంటూ బాలయ్య తనదైన స్టైల్లో డైలాగ్స్ అయితే ఎరగదీశారనే చెప్పొచ్చు. బోయపాటి మార్క్ డైలాగ్స్ అలాగే విలనిజం కూడా పక్కాగా పండిందనే విషయాన్ని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. అయితే అఖండ ట్రైలర్ లో బాలకృష్ణను అడ్డుకునే సీన్ లో చెప్పిన డైలాగ్స్ అయితే దిమ్మ తిరిగేలా ఉన్నాయని చెప్పొచ్చు. కాంట్రాక్టులు ఇంకా మైనింగ్ మాఫియాలపై బోయపాటికి సంబంధించిన విమర్శనాస్త్రంగా ఈ అఖండ అనేది తీశారు అని చెప్పొచ్చు. సో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ సినిమా ట్రైలర్ అభిమానుల్లో ఊహించని అంచనాలైతే పెంచేసింది. బాక్సాఫీస్ వద్ద రోరింగ్ తప్పదు అంటూ ట్రైలర్ చెప్పకనే చెప్పిందనమాట. ఇక ఈ చిత్రం డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవ్వనుందనమాట. సో చూద్దాం మరి ఎంతవరకు ఈ మార్క్ ని రీచ్ చేస్తారు అనేది. ఇక మరొక ఫిల్మ్ అప్డేట్ ఏంటంటే ఒక్కసారి మనకి బయటకు వచ్చే వార్తల్లో అసలు నమ్మాలో లేదో అని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అసలు అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అలాంటి ఒక పుకారు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదేంటి అంటే సమంత ఇప్పుడు పుష్ప సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేస్తోంది అని అంటున్నారన్నమాట. అయితే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతోందన్న విషయం తెలుసు. అది కూడా 2 పార్ట్స్ లో అన్నమాట. అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని డిసెంబర్ 15న విడుదల చేయబోతున్నారు. షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట ప్రస్తుతం చిత్రీకరిస్తూ ఉండగా ఇంకొక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందంట. ఇంతవరకు అయిన షూటింగ్ లో అది కూడా ఐటమ్ సాంగ్ బ్యాలెన్స్ ఉందంట. అయితే మామూలుగానే సుకుమార్ ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ అని మనకు తెలిసిందే. 100,000 రూపాయలు ఖర్చునా కూడా పర్లేదు సాంగ్ అనేది లక్షణంగా రావాలని అనే టైప్ మా సుకుమార్. అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ను కూడా ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఈ పాటలో ఒక
స్టార్ హీరోయిన్ కనిపించబోతుంది అంటూ కొన్ని రోజులుగా మనకు ప్రచారం జరుగుతోంది. అయితే అప్పటి నుంచి ఈ విషయంలో క్లారిటీ రాలేదు. పూజా హెగ్డే, తమన్నా లాంటి హీరోయిన్ల పేర్లు అయితే వినిపించాయి, కానీ ఆ తర్వాత ఒక హిందీ డీలింగ్ హీరోయిన్ అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు సుకుమార్ ఏకంగా సమంతను రంగంలోకి దించినట్లుగా బయట టాక్ అయితే తెలుస్తోంది. రంగస్థలం సినిమా సమయం నుంచి కూడా సుకుమార్ కి సమంతకు మధ్య మంచి రిలేషన్ ఉందనే విషయం మనకు తెలిసింది. అందుకే తన సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించమని సుకుమార్ అడగడంతో సమంత కాదనలేకపోయారట. సుకుమార్ గారి మీద ఉన్న గౌరవంతో పాటు విడాకుల అనంతరం సమంత కూడా కొంచెం స్పేస్ కావాలి, వర్క్ లో బిజీ అవ్వాలి అనే థాట్ తో ఈ ఐటమ్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సుకుమార్ చివరి సినిమా రంగస్థలంలో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ లో కూడా యాక్ట్ చేసిన విషయం మనకు తెలిసింది. అందులో సమంత హీరోయిన్ అనమాట. సో ఆ సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో ఈసారి సమంతనే ఈ పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ కోసం సుకుమార్ తీసుకుంటున్నారని టాక్ అయితే ఉందన్నమాట. అయితే ఈ పాటలో బనీతో కలిసి సమంత ఒక మాస్ స్టెప్పులు కూడా వేయబోతుందని కూడా అంటున్నారు. అంటే ఈ సినిమానే కొంచెం మాస్ లుక్ లో కనిపిస్తుంది మొత్తం అంతా కూడా. అయితే ఈ సినిమాకి ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని, నవంబర్ 3వ వారం నుంచి హైదరాబాద్ లో ఈ పాటను షూట్ చేస్తారని కూడా అంటున్నారన్నమాట. సో చూద్దాం మరి సమంత ఈ సాంగ్ లో ఐటమ్ సాంగ్ లో ఎలా డాన్స్ చేస్తారు, ఎలాగ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తారు అనేది. నెక్స్ట్ ఏంటంటే ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పుష్ప సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా బయటకు వచ్చింది. అదేంటంటే పుష్ప మూవీని తెలుగు, తమిళ్, అలాగే మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్నట్లు చిత్ర యూనిట్ స్టార్టింగ్ ఎప్పుడో అనౌన్స్ చేసింది. అందుకు అనుగుణంగానే అప్డేట్లు కూడా అన్ని భాషల్లోనే ఇచ్చింది. అయితే ఈ మధ్య ఇది హిందీలో విడుదల కావడం లేదంటూ ఓ న్యూస్ ఈ ఫిల్మ్ నగర్ లో ఎక్కువగా ఈ న్యూస్ అనేది చక్కెర్లు కొడుతోంది. అయితే ఈ విషయమై ఒక చిత్ర యూనిట్ కూడా దీనిపై ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన హిందీ వర్షన్ కూడా రాబోతోందని అధికారికంగా చెప్పింది పుష్ప చిత్ర యూనిట్. ఈ పుష్ప మూవీని హిందీలో గోల్డ్ మైన్ టెలిఫిలిం సంస్థ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ సదరు సంస్థతో చర్చలు కూడా జరిగిందట. ఈ క్రమంలోనే హిందీ థియేటర్ల లాభాల్లో ఎక్కువ శాతం ఆ సంస్థకి ఇచ్చేందుకు మైత్రి సంస్థ ముందుకొచ్చిందట. అలాగే ఈ విడుదల ఖర్చులను కూడా భరించబోతుందట. అందుకే దీన్ని లైన్ క్లియర్ అయినట్లుగా కూడా చెప్తున్నారు. సో మొత్తానికి హిందీ వర్షన్ అయితే కూడా రిలీజ్ చేస్తారు. రిలీజ్ అవ్వట్లేదు అనేది రూమర్ అని అనుకోవచ్చు. సో అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి సో ఈ మూవీ హిందీలో కూడా రిలీజ్ కానుందన్నమాట. ఇక నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్ల వ్యవహారం ఇప్పటికీ కూడా ఇంకా తేలలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో కూడా భారీగా తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాల విడుదలకు రెడీగా ఉన్న కారణంగా టిక్కెట్ల రేట్లు పెంచమని ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు ఈ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. తాజాగా ఈ విషయం మీద భారీ బడ్జెట్ తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ఈ సినిమా యూనిట్ స్పందించింది. టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుందనే మాట అయితే నిజమే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి కోర్టుకు వెళ్లే ఉద్దేశం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గారిని కలిసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. మా పరిస్థితులు వివరించి కాస్త సామరస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాము అని ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్ హౌస్ డివివి ఎంటర్టైన్మెంట్ తాజాగా ట్వీట్ చేసింది. మరి చూడాలి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేదన్నమాట. సో ఇవి ఇంతవరకు ఉన్న టాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్. మళ్ళీ మరిన్ని అప్డేట్స్ తో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ ఫిల్మిబీట్ తెలుగు.